హాయ్ ఫ్రెండ్స్, నాని టెక్ న్యూస్ ఎపిసోడు 323కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు, ఇంతకుముందే నేను వచ్చేసరికి శాంసంగ్ A50 ఫుల్ రివ్యూ అయితే ఇచ్చాను. ఒకవేళ ఆ వీడియో మీరు చూడకపోతే నేను పైన కార్డ్స్ అయితే లింక్ అయితే వదిలేస్తున్నాను. సో అక్కడైతే ఆ వీడియో చూసి A50 ఏ రకంగా ఉందనేది తెలుసుకోగలరు. సో ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి BSNL నుంచి. BSNL ఎవరైతే ల్యాండ్లైన్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, ల్యాండ్లైన్ యూజర్స్, సో వీళ్ళకి వచ్చేసరికి ఇప్పుడు బ్రాడ్బ్యాండ్ సర్వీస్ని ఫ్రీగా వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. సో ఆల్రెడీ మీరు BSNL బ్రాడ్బ్యాండ్ సర్వీస్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు వచ్చేసరికి 25% డిస్కౌంట్ అయితే ఇస్తుంది. అంటే 25% మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే తీసుకొచ్చారు. సో మీరు వచ్చేసరికి సంవత్సరానికి ఒకేసారి సంవత్సరం ప్లాన్ అయితే తీసేసుకోవాల్సి ఉంటుంది. ముందే వచ్చేసరికి మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో December 31st వచ్చేసరికి మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది 25% వచ్చేసరికి. ఇది వచ్చేసరికి March 31st లోపు అయితేనే మీరు ఈ ఎవరైతే తీసుకుంటారో సబ్స్క్రిప్షన్ వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది అన్నట్టుగా అయితే చెప్తున్నారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఎయిర్బస్ నుంచి. ఎయిర్బస్ ఈ కంపెనీ వచ్చేసరికి ఇప్పుడు ఏదైతే డ్రోన్స్ ఉన్నాయో డ్రోన్స్ ద్వారా డెలివరీ సర్వీస్ని అయితే తీసుకురావడానికి అయితే చూస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి వచ్చేసరికి వీళ్ళు దీని మీద అయితే టెస్ట్ అయితే చేస్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి ఏవైతే షిప్స్ ఉంటాయో బోట్లు, సో వాళ్ళకి వచ్చేసరికి డెలివరీ అనేది డ్రోన్ ద్వారా అందిస్తారు. దగ్గర 1.5 kgs ఉన్న ఏదైనా ఒక ఐటమ్, అది ఏదైనా కావచ్చు, దీని వచ్చేసరికి 1.5 kilometers ఉన్నంత దూరంలో మనకి షిప్లు ఇవన్నీ ఆగుంటాయి కదా సముద్రంలో, వాళ్ళకైతే వీటిని అయితే డెలివరీ ఇస్తారనమాట. సో ఏదైనా సర్వీస్ని అయితే వీళ్ళైతే తీసుకొస్తున్నారు. మైల్కి ఎంత అని చెప్పి వీళ్ళైతే చార్జ్ చేస్తామని చెప్పి అయితే వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సపోజ్ మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ అవతల షిప్లో ఉన్నారు, సో వీళ్ళు వచ్చేసరికి వాళ్ళకి ఏమైనా డెలివరీ ఇవ్వాలి అనుకుంటే వీళ్ళని అయితే సంప్రదించాలి. వీళ్ళు వచ్చేసరికి డ్రోన్ ద్వారా వాళ్ళకైతే ఆ ఐటమ్ని అయితే డెలివరీ చేస్తారు 10 నిమిషాల్లో. సో ఈ విధంగా వీళ్ళు ఈ సర్వీస్ని అయితే టెస్టింగ్లో అయితే ప్రస్తుతానికి పెట్టారు. త్వరలో ఈ సర్వీస్ని తీసుకురాబోతున్నట్టుగా ఎయిర్ బస్ అయితే చెప్తుంది. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి సౌండ్ వన్ డ్రంప్ పార్టబుల్ బ్లూటూత్ స్పీకర్ని ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి 2 డ్రైవ్స్ అయితే ఉంటాయి, అంటే 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్కటి వచ్చేసరికి అవుట్పుట్ మనం చూసుకున్నట్టయితే 5 వాట్స్ అయితే అవుట్పుట్ అయితే ఉంటుంది. అంటే మనం టోటల్గా చూసుకుంటే 10 వాట్స్ అవుట్పుట్ అయితే ఇస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది మనకి IPX5 సర్టిఫైడ్తో అయితే వస్తుంది, అంటే వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్తో అయితే ఉంటుంది. మన చిరుజల్లులు ఏవైతే వాటర్ చినుకు జల్లులు చిరులు ఉంటాయో వీటిలో అయితే ఇది సర్వే కాగలదు. అలాగే మీరు స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేటప్పుడు పక్కన మీరు పెట్టుకున్నా అక్కడ నుంచి జల్లు పడినా సరే ఏమీ అవ్వదు. ఇది Bluetooth 4.2కి సపోర్ట్ అయితే తీసుకొచ్చారు కనెక్టివిటీ వచ్చేసరికి. ఇంకా అలాగే ఇందులో బ్యాటరీ కనుక చూసుకుంటే 2000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. 8 అవర్స్ వరకు మనకు ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుందంటున్నారు ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసినట్టయితే. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 3,490 రూపాయలు దీని ప్రైస్ అయితే పెట్టారు. సో ఆ ప్రైస్లో చూసుకుంటే మరిన్ని బ్రాండ్లు అయితే మనకి అక్కడైతే అవైలబుల్లో ఉన్నాయి. సో చూద్దాం మనకి ఇది ఎంతవరకు సర్వే కాగలదనేది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి హువావే నుంచి. హువావే ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే తయారు చేసుకున్నట్టుగా సమాచారం అయితే ఉంది. వీళ్ళు ఎప్పుడు తయారు చేశారు ఏంటో పేరు కూడా మనకైతే బయటికి రాలేదు, కానీ ఏ రకంగా అయితే మనకి ఆండ్రాయిడ్ విండోస్ ఉంటుందో వీటి ఇదే తరహాలో వీళ్ళైతే దీన్ని తీసుకొచ్చారు. వచ్చేసరికి మనకి PCలకి అలాగే ట్యాబ్స్కి మొబైల్స్కి అన్నిటికైతే వీళ్ళు ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అందిస్తామని వీళ్ళైతే చెప్తున్నారు. ఏ రకంగా అయితే మనకి గూగుల్ అలాగే మనకి విండోస్ అదర్ డివైసెస్కి అందిస్తూ ఉంటుందో ఆపరేటింగ్ సిస్టమ్ అదే రకంగా వీళ్ళు కూడా అందిస్తామని చెప్పి వీళ్ళైతే చెప్తూ వస్తున్నారు. సో చూద్దాం ఎప్పటికీ హువావే ఆపరేటింగ్ సిస్టమ్ బయటకు వస్తుంది, అది మనకి గూగుల్కి అలాగే విండోస్కి సరైన పోటీ ఇవ్వగలదా అనేసి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ అయితే తెచ్చారు, ఏది సక్సెస్ అయితే కాలేదు. మనకి మేజర్గా చూసుకుంటే ఇక్కడ మనకి మ్యాక్, తర్వాత వచ్చరికి విండోస్, తర్వాత ఆండ్రాయిడ్ ఇవే మేజర్గా మనకైతే మార్కెట్ని అయితే ఏళ్తున్నాయి. సో మనకి శాంసంగ్ కూడా తెచ్చింది కొన్ని ఓఎస్ని. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే టైజన్ ఓఎస్ అయితే రన్ అవుతుంది, బట్ ఒకసారికి అది కూడా అంత సక్సెస్ అయితే కాలేదు. సో హువావే అయితే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందనేది చూడాలి. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి OnePlus నుంచి. OnePlus 60 ఇప్పుడు హ్యాపీ హోలీ డేస్ అని చెప్పేసి సేల్స్ అయితే తీసుకొచ్చింది. ఈ సేల్స్లో కనుక చూసుకుంటే మీరు అమెజాన్ పే నుంచి కనుక ఈ మొబైల్ పర్చేజ్ చేసినట్టయితే మీకు 2000 డిస్కౌంట్ అయితే లభిస్తుంది. అలాగే మీరు యాక్సిస్ బ్యాంక్ యూజర్ అనుకోండి, డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేసి ఈ మొబైల్ కొంటే 5% అయితే మీకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే మీరు జియో యూజర్ అయితే, మీరు జియో సబ్స్క్రైబర్ అయితే మీకు 5400 వరకు బెనిఫిట్స్ అయితే అందిస్తామని చెప్తున్నారు. దగ్గర 3 TB వరకు వీళ్ళు డేటాని అయితే ఫ్రీగా ఇస్తారని చెప్పి ఈ హ్యాపీ హోలీ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. ఈ సేల్స్ వచ్చేసరికి మనకి 15వ తారీఖు నుంచి 21వ వరకు, అంటే ఈ రోజు నుంచి 21వ వరకు ఈ ఆఫర్ సేల్స్ అయితే OnePlus 60 మీద అయితే రన్ అవుతున్నాయి. తర్వాత న్యూస్ వచ్చేసరికి షౌమీ నుంచి. షౌమీ MI TV 4A Pro 49 inches ఈ టీవీని అయితే తీసుకొచ్చిన సంగతి మనందరూ తెలుసు. ఈ టీవీ కాస్ట్ కనుక చూసుకుంటే వీళ్ళు దగ్గర 39,999 రూపాయలు పెట్టారు. సో ఇప్పుడు దీని మీద అయితే వీళ్ళు 1000 రూపాయలు అయితే కట్ చేశారు, అంటే 29,999 రూపాయలకి మనకి ఇప్పుడు ఈ టీవీ అయితే అవైలబుల్లోకి రానుంది. దీనికి మేజర్ కారణం ఏంటో తెలుసుగా మనకి, మొన్న చూస్తే శాంసంగ్ ఏమో మంచి బడ్జెట్లో అంటే మంచి ప్రైస్లో టీవీస్ తీసుకొచ్చింది, నిన్న చూస్తే వియూ అయితే అదర కొట్టేసింది అని చెప్పాలి. సో వాళ్ళు వచ్చరికి అక్కడ 4K ఇస్తున్నారు 32,000 రూపాయలు, వీళ్ళు వచ్చరికి 30,000 రూపాయలకి ఇది ఫుల్ HD అనుకుంటా, 4K అయితే కాదు. సో ఈ టీవీని అయితే ఇస్తున్నారు. సో చాలా మంది వియూ టీవీకి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. అందులోనూ వీళ్ళు వచ్చరికి రీసెంట్గా చూసుకుంటే మనకి 55 ఇంచెస్
మీద కూడా 2000 ఎంతో తగ్గించుకుంటూ వచ్చారు ఫోర్ ప్రో మీద. సో ఇప్పుడు వచ్చేసరికి దీని మీద కూడా ఇంకో 1000 రూపాయలు అయితే కట్ చేశారు. ఇంక ఇది ఇలా ఉండగా థామ్సన్ వచ్చేసరికి ఇంకో స్టెప్ ముందుకేసింది, వీళ్ళు వచ్చేసరికి 40 ఇంచెస్ టీవీని ఈ రోజు అయితే లాంచ్ చేశారు. ఇది రేపటి నుంచి మార్చి 16 తారీఖు నుంచి సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 20,999 రూపాయలు పెట్టారు, అంటే దగ్గర 21,000 రూపాయలకే వీళ్ళు 4K టీవీని అయితే అందిస్తున్నారు, 40 ఇంచెస్ ఉన్నది. సో ఇప్పుడు వరకు చూసుకుంటే 4K టీవీల్లో చాలా చీపెస్ట్ టీవీ ఇదే అని చెప్పాలన్నమాట. 21,000కి మీకు 4K అయితే వీళ్ళైతే అందిస్తున్నారు. సో బట్ ఒకసారికి మనకు థామ్సన్ కనుక చూసుకున్నట్టయితే అంటే ప్రాసెసర్ కానీ ఏమి సరిగా ఉండదు, ఒకసారికి మనకి నాగట్ రన్ అవుతుంది. వీళ్ళు ప్రాసెసర్ ఏంటి ఎన్ని ఏమి చెప్పట్లేదు. సో ఇందులో బాగా ల్యాక్స్ ఉంటాయి ఇందులో. నేను ఎందుకంటే థామ్సన్ నేను ఒకటైతే అన్బాక్స్ చేశాను, వీళ్ళన్నిటివి ఒకటే కుట్టుడైతే ఉంటూ ఉంటుంది. సో బట్ ఒకసారికి మీరు స్మార్ట్ టీవీని పక్కన పెట్టేయాలి. సో 4K కంటెంట్ ఉన్న ఒక టీవీని తీసుకుంటున్నాం అనుకుంటే మాత్రం 21,000కి మంచి టీవీ అని చెప్పొచ్చు 40 ఇంచెస్లో. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ సిరీస్లో ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని తీసుకురాబోతుంది అని చెప్పేసి మనం గతంలో మాట్లాడుకున్నాం. బట్ దీనికి సంబంధించి ఎటువంటి పేటెంట్స్ అయితే మనకి బయటికి రాలేదు కదా. ఇప్పుడు ఒకసారి ఒక పేటెంట్ అయితే బయటకు వస్తుంది. పేటెంట్ చూస్తే మాత్రం మనకి ఏమి అంటే కొత్తదనంగా అయితే ఏమి అనిపించట్లేదు. సో ఇది ఒక ఫోల్డబుల్ డిస్ప్లేతో అయితే మనకి మొబైల్ అయితే తీసుకురాబోతున్నారని చెప్పి మాత్రం ఈ పేటెంట్ అయితే తెలియజేస్తుంది. అలాగే మనకి ఇది ఇయర్ అయితే తీసుకురారు వీళ్ళు, నెక్స్ట్ ఇయర్ మనకి 2020లోనే ఫోల్డబుల్ డిస్ప్లే ఉన్న మొబైల్ని గూగుల్ నుంచి అయితే చూడాలనుకుంటుంది. అలాగే మనకి గూగుల్ పిక్సెల్ సిరీస్లో లైట్ ఎడిషన్ తీసుకురాబోతుందని చెప్పి ఆల్రెడీ మనం గతంలో మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఒకసారికి లైట్ ఎడిషన్ వచ్చేసరికి ఇది లైట్ అని పేరు పెడతారా లేకపోతే మనకి పిక్సెల్ 3A అలాగే పిక్సెల్ ఎక్సెల్ 3A అని చెప్పేసి పేరు పెడతారన్నట్టుగైతే ఇక్కడ సమాచారం అవుతుంది. ఇప్పుడు మనకి ఏదైతే ఆండ్రాయిడ్ క్యూ ఉందో సో దీన్ని టైర్ డౌన్ చేసినప్పుడు ఇందులో వచ్చేసరికి మనకి పిక్సెల్ 3A పిక్సెల్ ఎక్సెల్ 3A అని చెప్పేసి అయితే ఇక్కడైతే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసరికి మనకి పిక్సెల్ 4కు సంబంధించి కూడా కొన్ని పిక్స్ అయితే బయటకు వచ్చింది, అలాగే ఒక ఇమేజ్ కూడా బయటకు అయితే వచ్చింది. ఇమేజ్ కనుక చూసుకుంటే మనకి ఈసారి మాత్రం సామ్సంగ్ లాగా మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి డ్యూయల్ కెమెరాని అయితే తీసుకురాబోతున్నారని తెలుస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా అయితే ఉండబోతుంది అనమాట. అలాగే ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ కూడా కనిపిస్తుంది. సో ఇది మనకి గూగుల్ నుంచి రాబోయే మొట్టమొదటి డ్యూయల్ కెమెరా అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉన్న మొబైల్ కావచ్చు. తర్వాత చూసేసరికి మన పొక్కో నుంచి పొక్కో లైట్ మొబైల్ తీసుకురాబోతుంది చెప్పేసి మనకి ఒక గీక్ బెంచ్ మార్క్ స్కోర్ ద్వారా అయితే తెలుస్తుంది అనమాట. ఇక్కడ వీళ్ళు చూసుకుంటే సింగిల్ కోర్లో ఒకసారికి 1,341 చేశారు, మల్టీ స్కోర్లో కనుక చూసుకుంటే 4,830 చేశారు అనమాట. ఈ స్కోర్ వచ్చేసరికి మనకి ఆండ్రాయిడ్ 5తో బయటకు వచ్చింది. 4GB ర్యామ్, స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుందని అర్థమవుతుంది. స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ ఉన్న మొబైల్ని తీసుకొచ్చి 20,000 రూపాయలు పెట్టారు. మరి 660 ప్రాసెసర్తో వీళ్ళు ఒక మొబైల్ని తీసుకొస్తున్నారంటే ఖచ్చితంగా ఇది మనం ఎంత లేదన్నా సరే 8,000 రూపాయలు ఏమైనా తీసుకొస్తారేమో చూడాలి. వీళ్ళు రియల్మీకి పోటీగా అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. రియల్మీ కనుక చూసుకుంటే రియల్మీ 3 9,000 పెట్టారు కదా. సో వీళ్ళు ఖచ్చితంగా తీసుకొస్తే 8,000 రూపాయలు లోపే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తారని చెప్పి అనిపిస్తుంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి వాట్సాప్ నుంచి, వాట్సాప్లో మనం పేమెంట్ ఆప్షన్ వాడుకుంటుంటాం. మన ఇండియాలో చూసుకుంటే యూపీఐ సపోర్ట్తో అయితే ఈ పేమెంట్ ఆప్షన్ అయితే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు మెక్సికో, బ్రెజిల్ అలాగే యూకేలో కూడా ఏదైతే ఈ పేమెంట్ ఫీచర్ ఉందో సో దీన్ని అక్కడ కూడా వాట్సాప్ ద్వారా అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా అలాగే మనకి వాట్సాప్లో ఇన్ యాప్ బ్రౌజర్ అయితే తీసుకురాబోతున్నారు. సో నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసరికి బీటాలో అయితే ఇది స్పాట్ అయింది అనమాట. సో ఇన్ యాప్ బ్రౌజర్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఏదైనా ఒక లింక్ని కనుక వాట్సాప్లో క్లిక్ చేసామంటే మన దగ్గర ఉన్న ఏదో ఒక బ్రౌజర్ని అయితే అడుగుతూ ఉంటుంది. సో అక్కడ నుంచి మనం ఓపెన్ చేసి చూసుకుంటాం. బట్ ఒకసారికి ఇప్పుడు ఈ ఇన్ యాప్ బ్రౌజర్ ఏదైతే ఉంటుందో మనం ఓపెన్ చేయగానే అక్కడే వాట్సాప్లోనే మనకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ సర్వీస్ ఏం కొత్త ఏం కాదు, మనకి ఆల్రెడీ యూట్యూబ్ మనం ఏమైనా ఒక లింక్ ఉంటే అక్కడ క్లిక్ చేస్తే యూట్యూబే ఓపెన్ చేస్తుంది. ఇది మనకి సెక్యూర్గా ఉంటుంది. ఒకవేళ ఆ లింక్లో కనుక ఏమైనా మాల్వేర్ లాంటి అటాక్స్ ఏమైనా ఉంటే మనకి అక్కడికక్కడ అయితే ఆపేస్తుంది అనమాట. ఇది మనకి టెలిగ్రామ్లోను అలాగే కొన్ని అప్లికేషన్స్లో అయితే మనకి ఈ ఇన్ యాప్ బ్రౌజర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి వాట్సాప్లో కూడా వీళ్ళైతే తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. బీటా వర్షన్లో ఇది మనకి స్పాట్ అయింది. తర్వాత న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి, సామ్సంగ్ A7 2018 యూజర్స్ ఎవరైతే ఉన్నారో మీకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ 5 అప్డేట్ రోల్ అవుట్ అయితే అవుతుంది. ఇది మనకి 1UI తో సామ్సంగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు, మీకు 1UI అయితే చూడాలనుకుంటే అంటే ల్యాగ్ ఫ్రీ UIని అయితే మీరు ఇందులో అయితే చూడొచ్చు అనమాట. అలాగే మనకి ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ కూడా ఇందులో అయితే ఈ అప్డేట్ ద్వారా వస్తున్నట్టుగా తెలుస్తుంది. అలాగే మనకి సామ్సంగ్ గో ఎడిషన్ మొబైల్ని తీసుకురాబోతుందని చెప్పేసి గతంలో అయితే మనం మాట్లాడుకున్నాం. సామ్సంగ్ గెలాక్సీ A2 కోర్ ఫిబ్రవరి నెలలో వచ్చేసరికి గీక్ బెంచ్ మార్క్ స్కోర్ అయితే బయటకు వచ్చింది. ఆ తర్వాత నుంచి ఇది మళ్ళీ కన్వర్జ్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారికి మళ్ళీ ఇంటర్నెట్లో ఒకసారికి దీనికి సంబంధించిన ఇమేజెస్ అయితే హల్చల్ చేస్తున్నాయి. సో దీన్ని బట్టి మనకి త్వరలో ఒకసారికి మొబైల్ అయితే తీసుకురాబోతున్నారని తెలుస్తుంది. బట్ ఒకసారికి గో ఎడిషన్ ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ప్రైస్ బిలో 5000లో తెస్తే ఏమైనా బెటర్గా ఉంటుందేమో కానీ ఎక్కువలో తీసుకొస్తే మాత్రం చాలా కష్టం. గో ఎడిషన్స్ అసలు కొనే మొబైల్స్ అయితే కానే కావు. ఇందులో ఒకసారికి మన Exynos 7870 వీళ్ళు ముద్దు పెట్టిన అయితే వాడుతున్నట్టుగా సమాచారం అయితే ఉంది. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి ఒప్పో నుంచి Oppo A1 ఈ మొబైల్ని, ఇంకోటి వచ్చేసరికి Oppo A5S ఈ రెండు మొబైల్స్ వచ్చేసరికి ఇండియాలో అయితే త్వరలో తీసుకురాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. వీళ్ళైతే ఏదైతే కంట్రీ లిస్ట్ ఉంటుందో ఇందులో
వచ్చేసరికి మన ఇండియాని కూడా మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇందులో ఏదైతే మనకి ఒప్పో A1K ఉందో మీడియాటెక్ హెలియో P22 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇంకోటి వచ్చేసరికి మనకి A5S, ఇది వచ్చేసరికి మనకి హెలియో P35 ప్రాసెసర్ మీద అయితే రాబోతుంది. సో ఏ ప్రాసెసర్ తీసుకొచ్చినా వీళ్ళు ప్రైజెస్ వచ్చేసరికి ఆకాశాన్ని అంటించే పెడుతుంటారు. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి మనం పేటిఎం నుంచి, పేటిఎం బ్యాంక్ ఫీచర్ ని తీసుకొచ్చిన సంగతి మనందరూ తెలుసు. ఈ ఆప్షన్ వచ్చేసరికి మనకి పేటిఎంలో అయితే దొరుకుతూ ఉంటుంది, అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఈ పేటిఎం బ్యాంక్ అనే ఫీచర్ వచ్చేసరికి వీళ్ళు సపరేట్గా, అంటే దీనికోసం ఒక డెడికేటెడ్గా ఒక యాప్ని అయితే ఈ రోజు అయితే లాంచ్ చేశారనమాట. సో మామూలుగా అయితే మనకు పేటిఎంలోకి వెళ్తే మనకు అక్కడ ఈ కామర్స్ కూడా ఉంటుంది, ఈ కామర్స్ ఉంటుంది, అలాగే మనం అన్ని పే చేయొచ్చు, గ్యాస్ బిల్ అన్ని పే చేయొచ్చు. సో బట్ ఒకసారికి మనకి ప్రత్యేకించి బ్యాంక్ కోసం అంటే వీళ్ళ దగ్గర ఒక యాప్ లేదు. సో ఆ యాప్ను వచ్చేసరికి ఈ రోజు వీళ్ళైతే లాంచ్ చేశారు. తర్వాత న్యూస్ వచ్చేసరికి మనకి క్వాల్కామ్ నుంచి, క్వాల్కామ్ వచ్చేసరికి 192 megapixel సపోర్ట్ చేసే ప్రాసెసర్ని ఆల్రెడీ మీ ఇప్పుడు తీసుకొచ్చిన ఏవైతే ప్రాసెసర్లు ఉన్నాయో వీటిలో అప్డేట్ అవి ఆల్రెడీ ఉన్నాయన్నట్టుగా వీళ్ళైతే కొన్ని ప్రాసెసర్లను అయితే లిస్ట్ చేశారన్నమాట. సో ఈ లిస్ట్ చేసిన ప్రాసెసర్లో కనుక చూసుకుంటే మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, అలాగే స్నాప్డ్రాగన్ 845, స్నాప్డ్రాగన్ 710, అలాగే స్నాప్డ్రాగన్ 675, తర్వాత వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 670, ఈ అన్ని ప్రాసెసర్లో 192 megapixel కెమెరా అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారన్నమాట. మీరు 192ని వచ్చేసరికి మీరు డివైడెడ్ బై 4 చేయండి, అప్పుడు వచ్చేసరికి మనకి 48 megapixel ఉంటుంది. సో ఇవన్నీ 48 megapixel పనిచేస్తాయి. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఒక మార్కెట్ టెక్నిక్ అయిపోయింది అనమాట మనకి. సో ఈ మార్కెట్ టెక్నిక్ లో వీళ్ళు ఏం చేస్తారంటే 48 megapixel డివైడ్ చేసేసి 192 అని చేస్తున్నారు. ఏ రకంగా అయితే మనకి 12 megapixel తీసుకొచ్చి 48 చేశారో, సో అదే రకంగా ఇప్పుడు వచ్చేసరికి మనకి ఏదైతే స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉందో వీళ్ళ అఫీషియల్ పేజ్లో వచ్చేసరికి గతంలో వచ్చేసరికి 22 megapixel వరకే సపోర్ట్ అనుకుంటారు, 22 or 26 megapixel సపోర్ట్ అని పెట్టారు కదా. ఇప్పుడు వచ్చేసరికి దాన్ని వీళ్ళు చేంజ్ చేసి 48 megapixel సపోర్ట్ అని చెప్పి ఈ 660 ప్రాసెసర్ కూడా వీళ్ళు అక్కడ మెన్షన్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఇదంతా మార్కెట్ టెక్నిక్, ఇంకంతే ఏం లేదు. సో మనకి పిక్సెల్ బెండింగ్ సపోర్ట్తో వీళ్ళు వచ్చేసరికి అంతని చెప్పి చూపిస్తున్నారు. సో ఇమేజ్ ప్రాసెసింగ్కే చాలా టైం పడుతుంది మనకి 192 megapixel అంటే. అక్కడే మనకి ఏదైతే ప్రాసెసర్ ఉంటుందో ప్రాసెసర్ కూడా హీట్ ఎక్కుతూ ఉంటుంది, ఎక్కువ ఫోటోలు తీసేసరికి మనకి బ్యాటరీ అనేది డ్రై ఇష్యూ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో తర్వాత న్యూస్ వచ్చేసరికి వివో నుంచి, వివో Y93 అలాగే Y95 ఈ రెండు మొబైల్స్ మీద వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు ప్రైస్ అయితే డ్రాప్ చేసినట్టుగా తెలుస్తుంది. Y93 ఇప్పుడు ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే మీకు 12,000 లభిస్తుంది 10 రూపాయలు తగ్గించి, అదే కనుక Y95 కనుక మీరు ఇప్పుడు ప్రైస్ చూసుకున్నట్టయితే 15,000 లభిస్తుంది 10 రూపాయలు తగ్గించి. వీళ్ళు 1,000 రూపాయలు అయితే తగ్గించినట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. రెండింటికి రెండు ఆ ప్రైస్ చూస్తే చెత్త మొబైల్స్ అని చెప్పొచ్చు అనమాట. ఒకసారికి Helio P22 ప్రాసెసర్ ఉంటుంది, ఇది 12,000 పెట్టి ఎవరు కొంటారు, అందులోనే HD+ డిస్ప్లే మాత్రమే. ఇంకోటిసారికి మనకి స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్ ఉంటుంది, సో దాన్ని వచ్చేసరికి 15,000 రూపాయలు పెట్టారు. సో మార్కెట్లో చూస్తే కాంపిటీషన్ చాలా టఫ్గా ఉంది, పెద్ద పెద్ద కన్నులు తిరిగిన మొబైల్స్ మార్కెట్ అంతా ఏలేస్తుంటాయి. వీళ్ళు వచ్చేసరికి ఈ ప్రైజ్లో తీసుకొచ్చి ఇది తగ్గించేసామంటే జనాలు ఏమైనా పిచ్చోళ్ళ. అఫ్కోర్స్ వీళ్ళకి ఆఫ్లైన్ స్టోర్ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వీళ్ళే టార్గెట్ అనుకోండి. తర్వాత న్యూస్ వచ్చేసరికి రెడ్మీ నుంచి, రెడ్మీ గో ఎడిషన్ మొబైల్ని ఇండియాలో March 19 లాంచ్ చేస్తున్నట్టుగా వీళ్ళు పోస్టర్ ద్వారా అయితే, అంటే ట్విట్టర్లో అయితే టీజ్ చేస్తూ వస్తున్నారు. సో March 19 మనకి రెడ్మీ గో ఎడిషన్ అయితే రాబోతుంది. రెడ్మీ గో ఎడిషన్ అంటే అసలు వీళ్ళకి గో ఎడిషన్ అవసరం లేదు, వీళ్ళు తెచ్చే బడ్జెట్ తక్కువలోనే తీసుకొస్తున్నారు, అంటే ప్రైస్ తక్కువలోనే తీసుకొస్తున్నారు. ఇలాంటప్పుడు గో ఎడిషన్ మొబైల్ అయితే నన్ను అడిగితే వేస్ట్, అసలు గో ఎడిషన్ మొబైల్సే యూజ్ చేయడానికి మీకు అయితే పనికి రావదు. రెడ్ బటను పచ్చ బటను అలాగే వచ్చేసరికి ఏదో వాట్సాప్ల కోసం యూజ్ అవుతుంది. సో వీళ్ళు ఎలాగో తీసుకొస్తున్నారు కాబట్టి బిలో 4,000 తీసుకొస్తే ఏమైనా మార్కెట్లో సర్వే కాగలదేమో, కానీ ఎక్కువలో తీసుకొస్తే మాత్రం చాలా కష్టం. ఇందులోసరికి మనకి స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్ అయితే వాడబోతున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహా సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.